శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామ అష్టోత్తర శతనామ స్తోత్రములో 9వ శ్లోకము. వృక్షవానర సంఘాతి చిత్రకూట సమాశ్రయః జయంత త్రాణ పరదః సుమిత్రా పుత్ర సేవితః. వృక్షవానర సంఘాతి చిత్రకూట సమాశ్రయః జయంత త్రాణ వరదః సుమిత్రా పుత్ర సేవితః. 51వ నామము వృక్షవానర సంఘాతి. ఎలుగుబంట్లు కోతుల సమూహమును ఒక త్రాటిపై శ్రీరాముడు నడిపాడు. మనలోని సంకల్పాలే కోతులు. కోతులను నిగ్రహించుట అనగా మనోనిగ్రహమని భావము. మనలోని వాసనల ప్రతిరూపములు ఎలుగుబంట్లు. రాముడు వాటిని కూడా లోబర్చుకున్నాడు. వాసనలను నిగ్రహించి సంకల్పాలను నిరోధించిన వ్యక్తి పరమాత్మే కాగలడు. ఇలా నిగ్రహించవలనని తాను చిత్రకూట పర్వతముపై నివసించబోయే విషయం మనకి రాబోయే నామములో తెలియజేస్తున్నారు. 52వ నామము చిత్రకూట సమాశ్రయ. శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వతముపై నివసించాడు. రామచంద్రుని దర్శించవలను అంటే చిత్రకూటానికి ప్రయాణం సాగించాలి. చిత్ర విచిత్రములైన ఆలోచనలను సాగించు మనస్సే చిత్రకూటము. కిరికిరిసి ఉన్న చెట్ల మధ్యన పర్ణశాలలో రామచంద్రుడు నివసించాడు. అసంఖ్యాకమైన సంకల్పములను దాటి లోనికి వెళ్ళగానే హృదయములో ఉండే పర్ణశాల గోచరిస్తుంది. అప్పుడు రామ దర్శనమవుతుంది. భరతుడు చిత్రకూటమునందే రామచంద్రుని దర్శించాడు. జీవుడు మనస్సును దాటి హృదయములో ప్రవేశించి దేవునితో ఐక్యం కావాలి. అలా ప్రయత్నించు వారిని రాముడు రక్షిస్తాడు అనేది 53వ నామంలో తెలియజేస్తూ జయంతత్రాణ వరద. జయంతిని రక్షించుటకు వరములను ఒసగినవాడు. కాబట్టి మనము కూడా రాముని అనుగ్రహమునకు సదా పాత్రులమై ఉండాలి. రామానుగ్రహము మనపై పడవలను అంటే సదా రాముని సేవించు వారణమై ఉండాలి. ఈ విషయాన్ని 54వ నామములో తెలియజేస్తూ సుమిత్రా పుత్ర సేవితః. శ్రీరాముడు సదా లక్ష్మణుచే సేవించబడ్డాడు. లక్ష్మణుని భక్తి అపారము, అద్భుతము. రామ సేవలో 14 సంవత్సరములు నిద్రాహారములు మాని సేవ చేశాడు. ఉపవాసములో ఉంటూ రామునికి ఉపవాసి అయి జీవించాడు. మనము కూడా మానసికముగా రామునకు సమీపమున ఉంటూ సేవించగలగాలి. లక్ష్మణుడు, నాకు అన్న, భర్త, బంధువు, తండ్రి రాముడే అంటాడు. సుమిత్రాకుమారుడైన లక్ష్మణుడు శ్రీరామును సేవించినట్లే మనము కూడా సేవించి రామ కృపకు పాత్రులం కావాలి. లక్ష్మణుడు తన సేవల ద్వారా రామచంద్రుని ఎంతగానో తృప్తిపరిచాడు. లక్ష్మణుని గూర్చి యుద్ధకాండలో శ్రీరాముడు పలికిన వచనములే ఇందుకు తార్కాణము. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృతః పితా మమ. లక్ష్మణ, నీవు భావగ్రాహివి, కృతజ్ఞుడవు, ధర్మజ్ఞుడవు. నీ వంటి ధర్మాత్ముడైన కుమారుని వలన మన తండ్రి ఇంకను మరణించలేదు అంటాడు. ఆ సమయమున లక్ష్మణుడు శ్రీరామునికి తండ్రి వలే గోచరించాడు. లక్ష్మణుని చేత సేవింపబడిన శ్రీరాముడు దేవాది దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని రాబోయే 55వ నామము 10వ శ్లోకములో తెలియజేస్తున్నారు. స్వస్తి.